आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। నమస్కారం అండి, నా పేరు ఆజాద్ అండి. ఆజాద్ ఫౌండేషన్ చేశాను. ప్లస్ సినిమా యాక్టర్, తమిళ్, తెలుగు, కన్నడ, భోజ్పూరి నాలుగు లాంగ్వేజ్లు చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ తమిళ్లో హీరోగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన దేవకి దేవి గారు, అభ్యోదయ గ్రామిక దేవకి దేవి గారు, ఆమె చేసే సేవలు పాలు పంచుకోవాలని నేను ఇలా ఈరోజు రావడం జరిగింది. అలాగే ఆమె సేవలు ఒక సాటి మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తుంది, ఎంతో వాళ్ళకు ఉత్తేజాన్ని కల్పిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక నాకు దేవకి దేవి గారు ఒక నిజంగా చెప్పాలంటే ఒక మదర్ థెరిసా లాగా స్వయం కృషితో పైకొచ్చి ఆమె ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకున్నా ఆమె ఇంత ముందుకొచ్చి చేస్తుందంటే మనలాంటి వాళ్ళకిన ఆమెకు ముందుండి సపోర్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది అని. అలాగే దేవకి దేవి గారు ఈ ప్రోగ్రాంలు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా పెట్టి ఇంకా ముందుకెళ్ళాలి, అలాగే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంట్లో మనం కూడా పాలు పంచుకుంటే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాంలో. శ్రీమతి గారు, దేవికా దేవి గారు ఆంధ్ర నుంచి వచ్చి మన తెలంగాణలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్పతనము. ఆంధ్ర కాకుండా తెలంగాణది మనది అని పబ్లిక్కి స్పెషల్ ఈవెంట్ ఈమె చేసేది ఏంటంటే ద్వారకా లేడీస్కి తీసుకొని తిరుగుతూనే ఉంటారు ప్రో తెలంగాణ అని ఆంధ్ర. వాళ్ళకి ఉచితంగా స్టాల్స్ ఇస్తారు గవర్నమెంట్తో కొట్లాడి స్థలం తక్కువ రేట్ తీసుకొని. వాళ్ళకు ఒక హెల్ప్ కావాలని, వాళ్ళకు ఒక ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వాలని కంటిన్యూగా 24 అవర్స్ వీళ్ళు అదే వర్క్ని రాత్రి 2 o'clock మీకు ఫోన్ చేసి ఏదైనా లేడీస్ సడన్ రెస్పాన్స్ అవుతారు ఏమైనా ప్రాబ్లం అయిందా మేమని. ఇప్పుడు మీకు ఇక్కడ పెట్టి 10-20 స్టాల్స్ వాళ్ళ ద్వారా గ్రూప్ వాళ్ళకి ఫ్రీ ఇవ్వబడిపోయింది. ఇక్కడ ఇక మెయిన్ ఏమంటే ఇక్కడ జిమ్కానా గ్రౌండ్ చాలా ఫేమస్ ఎగ్జిబిషన్కి. సాయంత్రం పూట 4 o'clock నుంచి 11 o'clock వరకు అంత ఫ్యామిలీతో వచ్చి మన షాపింగ్ మాల్ కానీ, ద్వారకా ఐటమ్స్ కానీ, అమ్యూజ్మెంట్ రైడ్స్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ అందరు ఫ్యామిలీతో వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలని మేనమ్మ వారి ఉద్దేశం. చాలా మంచి ఉద్దేశంతో జిమ్కానా గ్రౌండ్లో ఫస్ట్ టైం వెళ్ళిన ఆంధ్ర నుంచి వచ్చి ఏర్పాటు చేయబడింది. అందరికీ నా నమస్కారం. నా పేరు కోటా దేవకీ దేవి, అభ్యోదయ గ్రామీణ ద్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో 171వ ప్రోగ్రాం ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్. మన తెలంగాణ హైదరాబాద్ అని ఎందుకు అంటున్నానంటే విభజన జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పుకోక తప్పదు. కాబట్టి ఆల్ ఇండియా ప్రోగ్రామ్స్గా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం గుర్తించి మాకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది 2015లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 171 ప్రోగ్రాం ఇది స్టార్ట్ చేస్తున్నాము. ఒక 4 రోజులు ప్రోగ్రాము ఈ కమిటీ ఆధ్వర్యంలో. అన్ని రకాలుగా ఈ గేటు వారు కొత్తగా ఫస్ట్ టైం మేము మాట్లాడి మాకు ఇలా కావాలి అని అంటే వారు ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. ఆ వర్క్ చేసిన వర్కర్స్కు కూడా ఉపాధి కల్పించడం దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం. మేం బతకటమే కాదు, మహిళ డ్వాక్రా, మెప్మా, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, బీటెక్, ఎంటెక్ ఎన్నో చదువుకున్నారు వాళ్ళందరూ కూడా షెడ్లు వేస్తారు, వాళ్ళు షాపులు వేస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చేతి వృత్తులు డ్వాక్రా, మెప్మా ఇలాంటి వాళ్ళందరం కూడా చేతి వృత్తులన్నీ తయారు చేయటం, అవి నేరుగా ప్రతి జిల్లాల్లో రాష్ట్రాల్లో నేరుగా గవర్నమెంట్ పెట్టేది వరకు ఈ గత కరోనా టైం కాడ నుంచి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా మొత్తం బంద్ చేశారు. చేసి
నేరుగా అమ్మకాలు జరిగేది ఆగిపోతే జీవనోపాధి కోల్పోతామని ఈ కమిటీ ఉద్దేశంగా మేము స్టార్ట్ చేసాము ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఈ డ్వాక్రా బజార్ నడుపుకోవాలి గానీ ఈ జే ఇంటర్వెల్స్ ఈ గేట్స్ ఇవన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఎందుకు పెట్టాలి ఎందుకు చేయాలి వీళ్ళకి పర్మిషన్ ఉందా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆడది పైలట్ తోల్తుంది ఒక ఆడకూతురు ట్రైన్ తోల్తుంది ఎన్నో పై లోకాల దాకా కూడా ఎల్లి పరిచయాలు చేస్తున్నారు అన్నీ చదువుకుంటున్నారు నేను 5వ తరగతి చదువుకున్నానండి నేను 35 సంవత్సరాల నా భర్త చనిపోతే నేను నా స్వశక్తిగా నా కాళ్ళ మీద నేను బతకాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా అలాంటిది ప్రతి మహిళ కూడా अंदर की सपोर्ट अंदर कल स्त्री शक्ति महिला शक्ति अने विधा महिला साधिकारता की रूप दिद्दुकोवालने उद्देश्य तो इधी मेमू एग्जिबिशन स्थापित जरिगिंदी अदी कष्ट पुट्टिंदी एग्जिबिशन अने संवत्सराल करोना टाइम अनंतपुर मेमू रेंडु नेलु ఒక బాండింగ్ వేసేసి ఒక మనిషి కూడా జరంగాని చనిపోటం గాని ఏమి జరగకుండా మేము ఎంతో కాపాడుకొని మేము ఆ ఉత్పత్తులన్నీ ఒక కళ్యాణ మండపంలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ఎటోల్నట్టు ఉచితంగా పంపించడం జరిగింది మోడీ గారు గానిండి అందరికీ మెయిల్ పంపించాం మీడియా ద్వారా పంపించాం ఎన్నో గత చరిత్ర ఈ కమిటీకి ఉండండి నేను ఒక దేవకి దేవిగా 5వ తరగతి చదువుకొని నేను ఇది నిర్మిస్తున్నానని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో కష్టాలు చెప్పుకోలేని బాధలు ఒక ఆడగూతురుగా చెప్పుకోలేని బాధలు ఉన్నా సరే ఐ డోంట్ కేర్ ఎప్పుడైనా చచ్చిపోతాం ఎప్పుడైనా మనం బతుకున్న నాలరాలు అందరికి సేవ చేయాలి అన్నం పెట్టాలి పట్టెడ అన్నం ప్రతిరోజు మనం కోరుకునేది ఎవరు నిత్యం కాదు అంటే నేను ఏదో కథ చెప్పటమే కాదండి నాకు గతం గుర్తొచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చేయాలా ఫస్ట్ టైం అనుకుంటే ఈ తమ్ముడు బిడ్డో ఏదన్నా అవనిండి అనుకోండి నాకు నా బిడ్డ కూడా చనిపోయాడు బిడ్డ కూడా లేదు కానీ అమ్మాయి ఈవెంట్ అని పేరు పెట్టి పిలుస్తారు ప్రతి ఒక్క చోట కూడా మొన్న ఎన్టీఆర్ స్టేడియం లో కూడా 2 మంత్స్ జరుపుకున్నాము గాల్దుమ్ము తుఫాను వచ్చి అన్ని లేచిపోయి కొట్టుపోయిని అయినా సరే ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఒక దన్నం పెట్టి అడిగాను అయ్యా అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఆయన కలవల వేరే వాళ్ళని పంపి వాళ్ళకి ఏం కావాలో ఇమిడియట్లీగా 1 డేలో చేయమని శ్రీనివాస్ గారు ఓఎస్డీ 2 సీఎం గారికి ఆదేశాలు జారీ చేశారు చాలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మా కోసం ఇంత చేశారంటే మేము ఆయన రుణం తీర్చుకోలేము ఇది గొప్పగా చెప్పడం కాదండి రియల్గా జరిగింది ఇప్పుడు కూడా అనేక రకాలుగా మేము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈయన ఎంతో సపోర్ట్ చేసి అన్నీ కూడా మా అమ్మ మా ఈవెంట్ అనే విధంగా ఆయన నాకు తెలియని విషయాలు ఇక్కడ ఎన్నో నేర్చుకున్నాను తెలుసుకున్నాను అన్ని జిల్లాలు రాష్ట్రాలు తిరిగినా కూడా ఇక్కడ ఒక పద్ధతిగా ఉందని నాకు అర్థమైంది కానీ అందరూ కూడా మన్నించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ని దిగ్విజయం చేయాలని దీంట్లో డ్వాక్రా చేనేత మెప్మ అందరూ కూడా మేము ఏర్పాటు చేశాము ఇప్పుడు విజయనగరంలో జాతరలో అక్కడ 200 స్టాళ్ళు ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చింది ఏపీ నుంచి ఇక్కడ కొన్ని చోట్ల శిల్పారామంలో అన్ని ప్లేసెస్ లో కూడా దసరా ఉత్సవాలకి దీపావళికి ఉచితంగా ఏర్పాటు చేసింది అంతేకాకుండా న్యూఢిల్లీ గుర్గామ్లో ఏపీ తెలంగాణకి ఉచితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళటం ఎక్కడికక్కడ ఉచితంగా పెట్టడం జరిగింది ఇక్కడ కొంతమందికే అవకాశం ప్లేస్ లేదు కాబట్టి ఇదంతా మెయింటెనెన్స్ చేసుకోవాలి కాబట్టి జెయింట్ విల్స్ అన్ని రకాలు ఆహ్లాదకరంగా సాయంత్రం పూట ఈ ఏరియాకి వస్తే ఫ్యామిలీతో ఆనందంగా తిరిగి వెళ్తారని స్టాల్స్తో పాటు ఫుడ్ కోర్ట్స్ అన్ని రకాలు ఏమేమి ఉన్నాయో ఓ బాబు చెప్తాడు అన్ని రకాలు కూడా ఇక్కడ హ్యాండ్లూమ్ దుప్పట్లు శారీస్ చిన్నపిల్లలకి కిడ్స్ వేర్ అన్ని రకాలుగా కూడా ఫుడ్ కోర్ట్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మేము గత 10-11 తారీఖున ఓపెన్ చేయవలసింది మాకు ఈ అనేక రకాలు అన్నీ వచ్చాక ఓపెన్ చేసుకుందామని చెప్పి ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నాం నెల రోజులు ప్రోగ్రాము మేము ఆల్రెడీ
60 రోజులు పేరు చెప్పండి.